సంక్షేమ పాలనను జనం కోరుకుంటున్నారని, సీఎం జగన్ను మరోసారి ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నారని అన్నారు. అరకు లోక్సభ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తనుజారాణి, అసెంబ్లీ అభ్యర్థి మత్స్యలింగం. ఎన్నికల ప్రచారంలో భాగంగా అరకు నియోజకవర్గం పరిధిలో పలు గ్రామాల్లో అభ్యర్థులిద్దరూ పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలో చేరారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వజ్రకరూరు మండలం వెంకటాంపల్లి, పెద్దతాండా, చిన్నతాండా గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విశ్వేశ్వర్రెడ్డి, టీటీడీ బోర్డు సభ్యుడు అశ్వర్ధ్ నారాయణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు ఘన స్వాగతం పలికారు. ప్రచారంలో భాగంగా పలు గ్రామాల్లో విశ్వేశ్వర్రెడ్డి రోడ్ షో నిర్వహించారు. విశాఖపట్నంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగుతోంది. సౌత్ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి వాసుపల్లి గణేష్, లోక్సభ అభ్యర్థి బుత్స ఝాన్సీ ఇంటింటా తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోందని, వైఎస్ఆర్సీపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని బుత్స ఝాన్సీ అన్నారు. ఈరోజు అట్టడుగున్న బడుగు బలహీన హరిజన గిరిజన మహిళ యువత తాలూకా సంక్షేమే జయంగా అందరికీ అన్ని వర్గాలకి కులాలకి పార్టీలకు అతీతంగా అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి రెండు కూడా ఇవాళ కళ్ళగా ఇవాళ ప్రజలకు అందించే కార్యక్రమంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసుకునే కార్యక్రమంలో ప్రజల గుండెల్లో ఈరోజు మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారన్న దానికి ఇవాళ ఉదాహరణ. స్వచ్ఛందంగా ఇవాళ ప్రజలు తరలి వచ్చి ఎక్కడికి వెళ్ళినా సరే మేము ఉన్నాం, మళ్ళీ జగనన్నే తీసుకొస్తాం, పరిపాలన రాజధానిగా ప్రకటించిన దాన్ని మేము ఖచ్చితంగా మేము అది ఈ ఉత్తరాంధ్ర వెనుకబడతానికి పోవాలంటే విశాఖపట్నం మహానగరంగా తీర్చిదిద్దాలి. దానికి అంకణం కట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మేమందరం గెలిపించుకొని రేపు ఎన్నికల్లో మళ్ళీ ముఖ్యమంత్రికి ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసేందుకు అన్నిటికీ మేము ఇవాళ ముందుగా ఉంటామని చెప్పేసి స్వచ్ఛందంగా ఈవేళ అక్క చెల్లెం అవనియండి, అన్నదమ్ములు అవనియండి, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నన్ను చాలా ఉత్సాహంగా ఈరోజు ఇక్కడికి వచ్చి పాల్గొనడం ఇదంతా ఎక్కడికి వెళ్ళినా ఈరోజు ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం కాదు, ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ప్రజా హృదయగా ప్రజానేతగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. విశాఖ సౌత్ లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తామని అసెంబ్లీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ అన్నారు. బుత్స ఝాన్సీతో కలిసి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరింత సమాచారం మా కరస్పాండెంట్ అనిల్ అందిస్తారు. విశాఖ సౌత్ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈరోజు 37వ వార్డులో ప్రచారం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు మహిళలంతా కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వాసుపల్లి గణేష్ కుమార్కు 37వ వార్డులో అఖండమైనటువంటి స్వాగతం పలికినటువంటి పరిస్థితి ఉంది. సార్, ఎలా జరుగుతుంది ప్రచారం, ఎలా ఉంది జనాల నుంచి వస్తున్నటువంటి స్పందన? ఈరోజు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో 2009, 2014, 2019 ఎలక్షన్స్ నుంచి చూసా. ఈ 2024 రెట్టింపు ఉత్సాహం నాయకుల్లో. ఒక ఇంజన్ మాదిరి బలం అన్నమాట. ఇది చాలా ఆనందంగా ఉంది. ఇదే కాదు, ఈ నియోజకవర్గమే కాదు, 175 నియోజకవర్గాల్లో ఆ ఆనందం కనిపిస్తూ ఉంది, ఉత్సాహం కనిపిస్తుంది, ధైర్యం వచ్చింది మా అందరికీ కూడా. ఈరోజు టైమ్స్ నౌ కూడా ఇచ్చిన రిలీజ్ చేసినటువంటి 22-23 సీట్లు కొడతా ఉన్నాం ఎంపీ సీట్లు. అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది మా యొక్క శక్తి ఏంటనేది. సో కంప్లీట్గా
కంప్లీట్గా స్వీప్ చేస్తాము ఎలక్షన్స్ని. మా నాయకులందరూ కూడా ఎందుకంటే అంత ప్లాట్ఫామ్ వేశారు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో. మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జెస్, గృహసారథులు, బూత్ కమిటీస్, ఇలాగా ప్రతి ఒక్క కమిటీస్ అన్నీ కూడా స్ట్రాంగ్గా నెట్వర్క్ ఒక ప్లాట్ఫామ్ ఉండడం వల్ల ఏంటంటే ప్రతి వార్డులో కూడా ఈ యొక్క ప్రచారం సాగుతూ ఉంది, మంచి రిజల్ట్ వస్తుంది. అత్యధిక మెజార్టీలతో మా ఎంపీ ఝాన్సీ గారిని గెలిపించుకుంటాము. అలాగే ఇక్కడ విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో మళ్ళీ జెండా పోస్తామని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీకి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. 2014-19 మించినటువంటి ఉత్సాహం ఇప్పుడు ఉందని చెప్పి వాసుపల్లి గణేష్ కుమార్ చెప్తున్నటువంటి పరిస్థితి. శంకర్తో కలిసి అలీన్ సాక్షి టీవీ విశాఖ నుంచి.